తెలంగాణ పత్రికలు మీడియాకు కొత్త ఉత్సాహాన్ని నింపాయి ఇటీవల తెరాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన మాటలు. జర్నలిస్ట్ క్రాంతి ఆందోళన ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరపున హైదరాబాద్ లో సన్మానం జరిగింది. ఇక్కడి మీడియాకు పత్రికలకు మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా మాట్లాడుతానని ఆయన ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. మొత్తం మీద ఇక్కడి నుంచి ఎంతో కాలంగా పత్రికలు నడుపుతున్న వారు కేటీఆర్ వ్యాఖ్యలతో నూతనోత్సాహంతో పనిచేస్తున్నారు. ఇంకా ఈ ఆధిపత్యం, ఇంకా ఈ పెత్తనం, మేము నందంటే నంది, పందంటే పంది, ఎవరు ఏం చేసినా మేము చెప్పేదే వేదం అనే ధిక్కార ధోరణి ఏదైతే ఉన్నదో, తెలంగాణ వాదాన్ని లేదా తెలంగాణ అస్తిత్వాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం ఏదైతే ఇంకా కూడా జరుగుతూ ఉన్నదో, తెలంగాణ వచ్చినాక 5 ఏళ్ళకు కూడా ఇది పోవలసిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో నాకంటే బాగా మీకే తెలుసు. వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది, ఎందుకంటే ఈ డ్రామా ఇంకెక్కువ రోజులు నడవదు. తెలంగాణ వచ్చినాక కూడా మేమే మీ నెత్తిన కూర్చుంటాం, మేమే ఆధిపత్యం చేస్తాం, మేమే గొప్ప వాళ్ళం, మాకే అంతా తెలుసు, మీకు తెలివి లేదు అనుకుంటే చాలా తప్పవుతుంది. తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతాను, ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఖచ్చితంగా ఉన్నది, తప్పకుండా జరగాలి. ఆ జరిగే క్రమంలో తెలంగాణ అస్తిత్వాన్ని అనుగుణ నింపుకున్న పత్రికలకు మాధ్యమాలకు పెద్దపీట వేయవలసిన బాధ్యత తప్పకుండా ఉన్నది. మీ అందరి సహకారం కూడా ఆ సందర్భం, ఎందుకంటే ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, అట్లాంటి ప్రయత్నం ఏదైనా మనం చేస్తే ఏం చేస్తారు, వెంటనే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని తొక్కేస్తున్నారు, మీడియా గొంతు నులుముతున్నారు, ఇష్టారీతన వ్యవహారం చేస్తున్నారని మళ్ళా మొత్తం మీడియా మొత్తాన్ని మీద జరుగుతున్న దాడిగా కొంతమంది చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తారు. ఆ అరాచక ప్రచారానికి దయచేసి మా మిత్రులు లొంగిపోతారు, నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే 5 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా ఇదే రకమైన దాడి, ఇదే రకమైన ధోరణి కొనసాగడం తెలంగాణ సమాజానికి ఎంతవరకు మంచిదని విఘ్నులు పెద్దలు వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతూ, అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు, అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు కానీ, తెలంగాణ అస్తిత్వాన్ని ఘనంగా ప్రతిష్ఠించుకునే సందర్భం వచ్చినప్పుడు కానీ, తప్పకుండా తెలంగాణలోని కలం మేధావులందరూ, కలం వీరులందరూ కూడా తెలంగాణ ఉనికి వైపు, తెలంగాణ అస్తిత్వం వైపు మీ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కూడా సగౌరవంగా నిలబడాలని చెప్పి కూడా కోరుతూ